హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయగలరు. మీరు ఈ మధ్య అంటే నిన్ననే సుభాషిష్ పాణి, మన అందరికీ తెలిసింది ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి ట్రేడరు, అయితే ఇక్కడ ఆయన కోర్సులు అమ్ముకుంటాడా లేకపోతే అనే దాని గురించి నేను అసలు కామెంట్ చేయదలుచుకోలేదు. మామూలుగా ఇన్ జనరల్గా సబ్జెక్ట్ తెలిసినాయని కాబట్టి చెప్తున్నాను అనమాట. నిన్న వీడియోలో ఆయన ఫేమస్ అయినటువంటి 5 EMA స్ట్రాటజీ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అనేటువంటిది కొంతకాలం క్రితమే ఆయన రివీల్ చేశారు, ఒక 7-8 మంత్స్ బ్యాక్. దాన్ని పట్టుకొని చాలామంది చాలా ట్రేడ్స్ చేస్తూ ఉన్నారు, బట్ ఆ రిజల్ట్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తే దాని యొక్క ప్రోగ్రెస్ అనేటువంటిది పర్వాలేదు, కానీ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది అనేటువంటిది ఒకరోజు ఆపర్చునిటీ కూడా రాదు. సో ఏదేమైనా ఆ స్ట్రాటజీ బాగా ఫేమస్ అయింది. తర్వాత సిగ్నల్స్, రోడ్ సిగ్నల్స్ స్ట్రాటజీ అనేది కూడా ఒకటి చెప్పారన్నమాట. ఇది సరే, ముందు అసలు 5 EMA ఎక్స్పోనెన్షియల్ స్ట్రాటజీ అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. దానికి నిన్న కొన్ని మోడిఫికేషన్స్ అనేటువంటివి చేశారు. అంటే ఒక స్ట్రాటజీకి మోడిఫికేషన్స్ అనేవి కంటిన్యూగా చేసుకుంటా పోవాలా అనేటువంటి డౌట్ మనకు రావచ్చు. ఎందుకని మోడిఫికేషన్ చేసుకున్నారు అనేటువంటి దాన్ని కనుక ఒకసారి ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బాగా గమనించండి, మీరు ఒక బండిని కనుక చాలా కాలం నుంచి నడుపుతున్నారనుకోండి, ఆ బండి ఎక్కువగా మైలేజ్ కనుక రాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? దానికి ఎయిర్ ఫిల్టర్ను ఏదో ఒక కొంత మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఎయిర్ ఫిల్టర్ను మార్చడం, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సెటరేట్ చేయడం చేస్తారు. అప్పుడు మరలా మంచి మైలేజ్ మంచిగా పోతుంది, ఓకేనా? అలాగే స్ట్రాటజీస్ కూడా, ఏ స్ట్రాటజీ అయినా సరే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనుక వచ్చింది అంటే, దాన్ని ఎక్కువ మంది కనుక ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా ఆ స్ట్రాటజీ కొంతకాలమే పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేయదు. ఎందుకో మీరు బాగా గమనించండి. మీరు మన స్టాక్ మార్కెట్లో బిగ్ ప్లేయర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, బిగ్ ప్లేయర్స్, ఇట్లా రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు స్టాక్ మార్కెట్లో లాస్ కారు, ప్రాఫిట్స్లోనే ఉంటూ ఉంటారు. ఎందుకని ప్రాఫిట్లో ఉంటారు? వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేటువంటి డబ్బు ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే, మనలాంటి రిటైల్ ట్రేడర్స్ దగ్గర నుంచే వస్తుంది. మీరు బాగా గమనిస్తే 2 సంవత్సరాల క్రితం NSE వాళ్ళు, ఒక SEBI వాళ్ళు ఒక డేటాను రిలీజ్ చేశారు. దాంట్లో 95% ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ ద మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ అనేటువంటి స్టాటిస్టిక్స్ బయటకు వచ్చినాయి. మిగతా 5% మంది, దీన్ని జీరోదా కోఫౌండర్స్ కామత్ వీళ్ళు చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, 5% మెంబర్స్ లాభాలు తెచ్చుకునేటువంటి వ్యక్తులకు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి దానికంటే, వడ్డీ వచ్చే దానికంటే ఎక్కువ రిటర్న్స్ స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించటం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ 95% ఇన్ని లక్షల మంది డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు పోగొట్టుకునే డబ్బులు ఎవరికి వెళ్తున్నట్టు, దేనికి వెళ్తున్నట్టు, ఎలా వెళ్తున్నట్టు అనేటువంటి దాన్ని మీరు ఒకసారి పరిశీలించాలి. ఈ డబ్బులన్నీ కూడా ఈ పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ వీళ్ళకి వెళ్తాయి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆఫ్కోర్స్ ఆప్షన్స్ ఇటువంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి లాసులు రావి, లాభాలు ఎందుకు ఉంటారు, వాళ్ళ లాభాల్లో ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, రిటైల్ ట్రేడర్స్ కనుక ఎప్పుడైతే డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారనుకోండి, వీళ్ళకి వచ్చేటువంటి డబ్బులు ఎవరి దగ్గర నుంచి రావాలా? పెద్ద పెద్ద బిగ్ షాట్స్ దగ్గర నుంచే కదా రావాల్సింది. కానీ అలా కనుక జరిగితే ఈ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి సంస్థలు కానీ, FIIs కానీ, DIIs కానీ పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి ఈ ఎకనమీకి బ్యాలెన్సెస్ కోసం ఏం చేస్తారు అని అంటే, ఈ పెద్ద పెద్ద బిగ్ సంస్థలన్నీ కూడా మనం వాడేటువంటి స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా డీకోడ్ చేస్తూ ఉంటాయి. అసలు ఎక్కువగా స్టాప్ లాస్లు అనేటువంటివి ఎక్కడ పెడుతుంటారు, ఏంటి అనేటువంటిది ఆలోచిస్తారు అన్నమాట, వాటిని డీకోడ్ చేస్తారు. మరొకటి కూడా ఏంటంటే, మనం ఏ స్ట్రాటజీ అనేటువంటిది ఫాలో అయినా, ఇప్పుడు మీరు మూవింగ్ యావరేజ్ని ఫాలో కావచ్చు, సూపర్ ట్రెండ్ ఫాలో కావచ్చు, ఇంకోటి ఫాలో కావచ్చు, బొలింగర్ బ్యాండ్ కావచ్చు, RSI కావచ్చు, మరింకేదైనా సరే కావచ్చు, ఇవన్నిటికీ కూడా ఎంట్రీ పాయింట్స్ దాదాపుగా కొన్ని పాయింట్స్ అటు ఇటుగా ఒకే చోట వస్తూ ఉంటాయి. మీరు బాగా పరిశీలించండి, కొన్ని పాయింట్స్ కొన్ని అంటే జస్ట్ డిఫరెన్స్ అనేటువంటిది చాలా తక్కువ పాయింట్స్ దగ్గరే ఉంటుంది అన్నమాట. వాటికి స్టాప్ లాస్ కూడా అలానే ఉంటుంది, టార్గెట్ కూడా అలానే ఉంటుంది.
సో స్టాప్ లాస్ టార్గెట్స్ అనేటువంటివి ఎప్పుడైతే ఈ బిగ్ ప్లేయర్స్ డీకోడ్ చేయగలుగుతారో ఓహో వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ ఇది అనేటువంటిది అర్థమైపోతుంది. మనమే కనిపెట్టచ్చు ఒక మంచి టిప్స్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా సరే ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ లైవ్ ట్రేడ్స్ని పక్కాగా పరిశీలిస్తే వాళ్ళు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు మనమే కనిపెట్టగలం. ఇది ఈ క్యాండిల్ స్టిక్స్ మీద కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అటువంటిది పెద్ద పెద్ద సంస్థలు పెద్ద పెద్ద స్కేనర్స్ ఉంటాయి, మంచి టెక్నీషియన్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు, అండ్ వీళ్ళందరూ పెద్ద టీం ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళు ఎందుకు డీకోడ్ చేయలేరు? చేస్తారు. సో డీకోడ్ చేసేసి ఆ స్ట్రాటజీస్ ఫెయిల్ అయ్యేటట్టు చేస్తారు. మీరు బాగా గమనించండి, ఇంతకుముందు మీకు ఎక్కువగా ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, లేకపోతే 5 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటువంటి విషయం మనకి తెలుసు. కానీ ఇప్పుడు పనిచేస్తుందా? పనిచేయట్లా. 3 ఇయర్స్ బ్యాక్ అసలు బ్రేక్అవుట్స్ వండర్ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు లేదు లేదు. అలాగే ఇన్సైడ్ బార్స్ ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయా? చేయట్లా. ఏదైతే ఎక్కువగా వీళ్ళు ఫాలో అవుతారో అవన్నీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఒక స్ట్రాటజీ అనేటువంటిది పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిలబడదు. అందుకనే ఈ సుభాషిష్ పాణీ కానీ ఇంకొకరు కానీ విపి ఫైనాన్షియల్స్ కానీ బార్షా ట్రేడర్స్ కానీ లేకపోతే ఇంట్రాడే హంటర్స్ కానీ ఇట్లాంటి మంచి మంచి ట్రేడర్స్ అందరూ కూడా దాదాపుగా వాళ్ళు చెప్పేటువంటి కోర్సులు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీ వెరీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు కనిపెట్టినటువంటి స్ట్రాటజీని ఎట్టి పరిస్థితులు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని రానే రారు, ఎవరికి కూడా చెప్పరు. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ స్ట్రాటజీ అయినా సరే పబ్లిక్లోకి కనుక వస్తే దాన్ని బిగ్ పిగ్ ఎంతకంటే పెద్ద పెద్ద బిగ్ పిగ్ పిల్ల 1000 కోట్ల రూపాయలు ట్రిప్ పెట్టేసేసి ట్రేడ్స్ చేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు డీకోడ్ చేస్తారు, స్టాప్ లాస్ హంటింగ్ చేస్తారు అనేటువంటిది నిర్వివాదాంశం. మరొకటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు స్టాక్ మార్కెట్లో చార్ట్స్ ఏర్పడేటువంటి విధానం అంతా కూడా స్టాప్ లాస్ హంటింగ్ అనేటువంటిది మెయిన్. ఇప్పుడు ప్రైస్ పెరగటమా తరగటమా అనేటువంటిది కాదు, స్టాప్ లాస్ హంటింగ్ కోసమే ఎక్కువగా క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ప్రైస్ని మూవ్ చేస్తారు అనేటువంటిది కూడా చాలా అంటే చాలా నిజమన్నమాట. అందుకనే సహజంగా ఈ ట్రేడర్స్ అందరూ కూడా ఒక్కసారి ఎవరైనా సరే ఇండివిజువల్గా కనుక ఏదైనా సరే ఒక స్ట్రాటజీని కనుక బిల్డప్ చేసుకున్నారు అని అంటే అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. అది సుభాషిష్ కావచ్చు, 1 కోటి రూపాయలు చెప్పినా సరే సుభాషిష్ ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీ ఎవరికి చెప్పడం. ఎందుకంటే సుభాషిష్ ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. అది ఏ విధంగా బ్రేక్అవుట్ అనేటువంటిది ఎవరికి తెలియదు. బ్రేక్అవుట్స్లో రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ అది ఏ రకమైనటువంటి బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేటువంటి దాన్ని డీకోడ్ చేయాలంటే సామాన్యమైనటువంటి వాడికి అర్థమే కాదన్నమాట. మీరు బాగా గమనించండి, ఈ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే సరే ఎవడైనా సరే టాప్ మోస్ట్ ట్రేడర్ ఉన్నాడు అని అంటే, ఎప్పుడు వాడు మంచి ప్రాఫిట్స్ తీస్తున్నాడు అని అంటే వాడు ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. అయితే దాన్ని డీకోడ్ చేయగలిగేటువంటి సామర్థ్యం శక్తి అంతా ఉండాలి, అది అందరికీ ఉండదు. దాదాపుగా ఎవడు కూడా దాన్ని రేర్గా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే దాన్ని ఫైండ్అవుట్ చేయగలుగుతారు. సో ఈ కారణాల వల్లనే ఇప్పుడు 5 EMA స్ట్రాటజీ చెప్పాడా, దానికి మోడిఫికేషన్ చేశారా, తర్వాత ట్రాఫిక్ లైట్ స్ట్రాటజీ అనేది ఒకటి తీసుకొచ్చారు కదా, అది చూడండి, అది కూడా వర్కౌట్ కాదు. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత అది కూడా వర్కౌట్ అవ్వడం, ఇప్పుడే వర్కౌట్ అవ్వడం మానేసింది అది. సో మంచి రిటర్న్స్ రావట్లేదు. సో ఇవి ఇంకోటి చెప్తాడు, 12.5 క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఇంకోటి 11 గంటలకి బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని ఇట్లా చెప్తారు. ఇవన్నీ వర్కౌట్ కావు, వాస్తవం కావు. మనకి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేటువంటిది మనం బ్రేక్అవుట్ అనేటువంటి స్థాయికి వెళ్ళలేము కాబట్టి దానికి చాలా టైం పడుతుంది, దానికి చాలా వర్కౌట్ చేయాలి, సంవత్సరాలు పడుతుంది. సో మనకు అది తెలియదు కాబట్టి ప్రైస్ యాక్షన్ అనేటువంటిది అన్నీ పక్కాగా తెలుసుకుంటే మంచిది. ఒకవేళ మీరు కనుక ఏమైనా స్ట్రాటజీస్ మీ సొంతంగా డెవలప్ చేసుకుంటే అటువంటి స్ట్రాటజీస్ని ఖచ్చితంగా ఎవరికి షేర్ చేయవద్దు. థ్యాంక్ యూ.